గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు 30 by 60 విత్ మీ చక్రవర్తి. ముందుగా హెడ్ లైన్స్. కీలక శాఖను దక్కించుకునేదెవరు? ఉత్కంఠగా మంత్రుల ఎదురు చూపు. లారీల సమ్మెతో జనానికి అవస్థలు, పెరిగిపోయిన కూరగాయల ధరలు. మంచిర్యాల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం, వేటగాళ్ల ఉచ్చులో పడకుండా అటవీ శాఖ చర్యలు. కర్ణాటకలో మరోసారి తెరపైకి శాండ్ మాఫియా ఆగడ, హత్యాయత్నం జరిగిందని డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు. కోర్టు సమలని పట్టించుకుని రాఖీ సామాన్, వారెంట్ అరెస్టుకు సిద్ధమైన పోలీసులు. ఏప్రిల్ మొదటి వారంలోనే 43 డిగ్రీలు, ఎండ తీవ్రతకు 2 రాష్ట్రాల్లో సెగలు. మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం కాసేపట్లో జీవో విడుదల చేయనుంది. నిన్న మంత్రులుగా ప్రమాణం చేసిన 11 మందికి శాఖలు కేటాయించడంతో పాటు ఇప్పటికే కేబినెట్లో ఉన్న మంత్రుల శాఖలు కూడా మారే అవకాశాలున్నాయి. మొదటి నుంచి మంత్రులుగా ఉన్న వారిలో కొందరికి ప్రమోషన్ ఇచ్చి మరికొందరు శాఖలు మార్చే ఆలోచనలో ఉన్న సీఎం ఆ దిశగా కసరత్తు చేశారు. 5-6 శాఖల్లో మార్పుండే అవకాశం ఉంది. శాఖలు మారే జాబితాలో గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, కేఈ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక దేవినేని, నారాయణ, యనమల, మాణిక్యాలరావు శాఖల్లో మార్పుండకపోవచ్చని తెలుస్తోంది. కొత్తగా కేబినెట్లోకి వచ్చిన భూమా అఖిలప్రియకు స్త్రీ శిశు సంక్షేమం, యువజన, క్రీడల శాఖలు కేటాయించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక లోకేష్కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం కేబినెట్ సమావేశం కానుంది. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా పదవులు రాని వారి ప్రవర్తన బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అమరావతి నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు కొందరు శృతి నుంచి ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. 26 మంది కేబినెట్లో చోటు లేదన్న విషయాన్ని నేతలు గుర్తించారన్నారు బాబు. ఏదైనా ఇబ్బంది ఉంటే తనతో చెప్పుకోవాలి తప్ప రోడ్డు ఎక్కడం సరికాదన్నారు ఆయన. ప్రజలు బాగుంటేనే పార్టీ కూడా బాగుంటుందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు బాబు. పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే తాను రాజీనామా చేస్తానని చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి తలసాని. వైసీపీ నుంచి వచ్చిన 4 ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారా? నేను యాజ్ ఆన్ టుడే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు వేరే పార్టీలకి వచ్చిన వాళ్ళని, మంత్రివర్గంలో తీసుకున్న వాళ్ళని నువ్వు అందరినీ రాజీనామా చెప్పి నేను కూడా రెడీగా ఉన్నా ఇక్కడ. కాబట్టి ఒకటి ఏంటంటే, ఎదుటి వాడిని ఏలైతే చూపించేటప్పుడు మిగిలిన 4 వేళ్ళు మన వైపు ఉంటాయనేటువంటిది మర్చిపోయి ఆ రోజు చాలా మాట్లాడాను. బట్ ఈరోజు పార్టీలో ఉన్నటువంటి సీనియర్స్ మొదటి నుంచి మీరు ఏం చేసినారు అనేది ఈరోజు నిన్న బహిరంగంగా వాళ్ళు ముందుకు వచ్చి మళ్ళీ మీరు చెప్పేది 35 సంవత్సరాల నుంచి చాలా డిసిప్లిన్ పార్టీ అని చెప్పేసి చెప్తూ ఉండే, ఒకప్పుడు డిసిప్లిన్ కాదని కాదు, బట్ మీరంతా దాన్ని కమర్షియల్ చేసేసారు. కాబట్టి ఇప్పటికైనా కానీ నువ్వు మాట్లాడేటప్పుడు నేను నిప్పులాగా బతికినా, నిజాయితీగా బతికినా డెమోక్రసీ, రాజ్యాంగం ఇవన్నీ బంజయి. పెద్దపల్లి జిల్లాలో దళిత యువకుడి హత్య కేసు మలుపులు తిరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. మధుకర్ హత్య వెనుక మంథని ఎమ్మెల్యే పుట్ట మధువాస్తం ఉందంటూ దళిత ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. అంతేకాకుండా కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన చేపడుతున్నారు. అయితే ఇదంతా మాజీ మంత్రి శ్రీధర్బాబు కుట్ర అంటున్నారు ఎమ్మెల్యే పుట్టామంత్రి. పెద్దపల్లి జిల్లా మందిరంలో ఆయన మెరుపు దీక్షకు దిగారు. దళిత యువకుడి హత్య కేసులు తనకు ఎలాంటి ప్రమేయం లేదని, అధికారం కోసం తనను, టీఆర్ఎస్ పార్టీని శ్రీధర్బాబు టార్గెట్ చేశారంటూ మండిపడ్డారు. ఎల్సీబీ సోదాల్లో ఏపీ ఆర్ఎండ్బీ ఇంజనీరింగ్ చీఫ్ గంగాధరం ఆస్తుల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఇప్పటికే 100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించారు. హైదరాబాద్ లోని బ్యాంక్ లాకర్లు తెరిచి పరిశీలిస్తున్నారు ఎల్సీబీ అధికారులు. అటు విశాఖలను 3 లాకర్లను గుర్తించారు. లాకర్లలోని నగలు, డబ్బు గుర్తిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం కనిపిస్తోంది. అటు గంగాధరంను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో పిటిషన్ వేయనుంది ఏసీబీ. ఇరాక్లో చిక్కుకుపోయిన 32 మంది తెలంగాణ వాసులు ఎట్టకేలకు ఢిల్లీ చేరుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వ చొరవతో స్పందించిన విదేశాంగ శాఖ వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేసింది. వీరంతా తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ వస్తారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఇరాక్ వెళ్లారు. అక్కడికి వెళ్లాక గానీ ఏజెంట్ల మోసాలకు బలైపోయిన సంగతి అర్థం కాలేదు. దాదాపు 2 ఏళ్ల పాటు వీరు ఇరాక్లోని అర్బిల్లో చిక్కుకుపోయారు. నరకయాతను అనుభవించారు. తమ కష్టాలను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఇంకో పలుమార్లు ఈ విషయాన్ని సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకెళ్లింది తెలంగాణ ప్రభుత్వం. వెంటనే స్పందించిన విదేశాంగ శాఖ అక్కడ అధికారులతో సంప్రదింపులు జరిపింది. వారు తిరిగి స్వదేశానికి చేరుకునేలా ఏర్పాట్లు చేసింది. ఇరాక్ నుంచి దుబాయ్ చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారు. తిరిగి వచ్చిన వాళ్ళు 32 మంది తెలంగాణ వాసులు కాగా ఒకరు ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. కుమరాయ్ గారి సహకారంతో మరెడ్డి కుమరాయ్ చెప్పింది ఇట్లా ఇట్లా ఉన్న సార్ ఇబ్బందులు అని చెప్తే నేను తక్షణమే స్పందించి 3 నెలల పోరాటం 3 నెలల నుంచి ఇటు ఢిల్లీకి అటు మంత్రి కేటీఆర్ గారికి ఇరాక్లో ఉన్న సీజే దీపక్ గారికి టచ్లో ఉంటూ కోఆర్డినేట్ చేస్తూ వీళ్ళు రోజు ఫోన్ చేయాలా సార్ జైలు వేసిరు సార్ మమ్మల్ని పోలీసులు అడగబోయారు సార్ అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి పోయిస్తే నేను ఇక్కడి నుంచి స్పందించి సీజే గారితో మాట్లాడి ఆయన సీజే గారు ఓపికగా విని చేస్తుండే మంత్రి కేటీఆర్ గారు కూడా ఎన్నిసార్లు అయినా కానీ ఎంటో మాట్లాడి ఢిల్లీకి మాట్లాడి దీపక్ గారితో మాట్లాడి ఇంకేం కావాలా ఇంకేం కావాలని చెప్తే మంత్రి కేటీఆర్ గారి సహకారంతో ఈ సందేశానికి వచ్చిందని చెప్పొచ్చు. ఇది ఎట్లా అంటే దుర్భరమైన జీవితం. 15 రోజులు విజయ వెళ్ళినారు విజయ అయిపోయింది. విజయ అయిపోయినా స్వదేశానికి రాలేరు. ఏదైనా చెప్పినంటే పోయిన తర్వాత కంపెనీ అకామ్ అంటారు అక్కడ అకామ్ అంటే వర్క్ పర్మిట్ చేస్తామని చెప్పి తీసుకెళ్లేరు. తీసుకెళ్తే అక్కడ ఇక్కడ 150 నింపిపోయారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏజెంట్ గాయపోయి ఇప్పుడు ఎవరున్నారు అంటే లాస్ట్కు నన్ను లెంగ్త్ నాకు ఫోన్ చేస్తే నేను కుమరయ్య ద్వారా నేను ఫోన్ చేస్తే నేను స్పందించి అంతకు 30 మంది కూడా తెప్పించిన ఇప్పుడు వీళ్ళు కూడా ఢిల్లీ రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు తెలంగాణ భవన్లో ఉన్నాము. తెలంగాణ భవన్ నుంచి సాయంత్రం ట్రైన్కి వెళ్తున్నాము. మంత్రి కేటీఆర్ గారికి కలిసే అవకాశం ఉంది. అక్కడ క్లీనింగ్ సెక్షన్ అని చెప్పేసి 140,000 రూపాయలు తీసుకున్నారు. మీకు 2 సంవత్సరాలు అగ్రి చేసి ఇస్తాము. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలకటి వరకు మీకు 30,000 జీతం ఉంటుంది అని చెప్పేసిన తర్వాత మేము నమ్మాము. మాకు తెలియదు కదా కంట్రీ అంటే తెలియదు. ఇక్కడనే ఏదో చిన్నగా పెద్దగా పని చేసుకునే వాళ్ళము. పోయిన తర్వాత అకామా చేపించలేదు. 3 నెలల వీసా అది. మాది 3 నెలల వీసా అని తర్వాత తెలిసింది. ఈ లోపల వెళ్ళిపోవాల్సిన వాళ్ళం ఇంకా ఉన్నాము అంటే తర్వాత ఫైన్ కట్టవలసి వస్తుందని మాకు తర్వాత తెలిసింది. అటే ఇరుక్కపోయినాము. నాలాగా చాలా మంది ఇరుక్కపోయారు. అట్లనే మొదటి బ్యాచ్ లో కూడా బసంత్ రెడ్డి 33 మందిని తీసుకున్నారు. అది దాని ద్వారానే మేము కూడా తెలుసుకుని సార్తో మాట్లాడి సార్ కేటీఆర్ తో మాట్లాడి అందరితో మాట్లాడి 9 నెలలు పనిచేశాము. ప్రతిమ నెలలు పనిచేయలేదు. 9 నెలలకు జీతం వచ్చిందా? జీతము ఇచ్చారు. కొంచెం ఇచ్చారు. పూర్తిగా అయ్యాలి. పోయినాటికి మాకు చిన్న బాబాది బిల్డింగ్ పని క్లీన్ సెక్షన్ అని చెప్పారు. ఇక్కడ వాళ్ళు ఏజెంట్ చెప్పింది మేము నమ్మవలసింది. మేము డైరెక్ట్ గా చూడలేము కదా. పోయిన తర్వాత వాళ్ళకి ఒకటి రెసిడెన్షియల్ అనే ఉంటది. వాళ్ళకు కంటికి సంబంధించిన ఒక అకమన్నది అంటే రెసిడెన్షియల్ అంటారు. దాన్ని మాకు చేయిస్తామని చెప్పారు. అక్కడ పోయిన తర్వాత చేయించలేరు. చేయించకపోతే వాళ్ళు ఏమంటారు అంటే అక్కడ ఉన్న ప్రజలు అంటే బిజినెస్ వాళ్ళు మాకు అది ఉంటేనే మీకు పని చూపిస్తాం కల్పిస్తాం లేకపోతే లేదు అన్నారు. ఏం చేశారు మరి తిండి ఎట్లా ఉండటం ఎట్లా? పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మేము ఏదో బతిమలాడి మా పొట్ట తిప్పల కోసం ఒక నెల రోజులు అలాగా చేసుకున్నాం. వాదన చేసుకుని వాళ్ళ బతిమలాడి చేసుకుని పొట్ట కలుపుకున్నాం. కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. 7 ఏళ్ల బాలుడిని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కురంపల్లి గ్రామానికి చెందిన యాదగిరి ఉమా దంపతులు రాత్రి వేములవాడకు వచ్చారు. బాబు పుట్టు వెంట్రుకలు తీయించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. భోజన అనంతరం ఆలయ ఆవరణలో నిద్రిస్తున్న సమయంలో బాబును ఎవరు ఎత్తుకెళ్లారు. రాత్రి 2 గంటల సమయంలో బాబు కనపడడం లేదని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాబును ఎత్తుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు బాబు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. గతంలోనూ వేములవాడ ఆలయంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఓ మహిళ బాలుని ఎత్తుకెళ్లింది. దీంతో 24 గంటలు కూడా కాకముందే కేసును ఛేదించారు. బాబును రక్షించారు. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనలు జరగడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రయాణికుడి దగ్గర నుంచి 10 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేస్తున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారం పట్టుబడకుండా ప్రయాణికుడు కొత్త ఎత్తుగడ వేశాడు. గ్యాస్ రెగ్యులేటర్ పైప్లో బంగారాన్ని దాచి తీసుకొచ్చారు. అయితే కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో గుర్తు బయటపడింది. బంగారం స్మగ్లింగ్కు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
లారీల సమ్మె తీవ్రమవుతోంది. లారీ యజమానుల ఆందోళన 5 రోజులు చేరుతుంది. సరుకు రవాణా ఆగిపోవడంతో బియ్యం, పప్పులు, అల్లం, వెల్లుల్లి వంటి నిత్యావసరాలు, సిమెంట్, స్టీల్ వంటి ముడి సరుకులు రవాణా పూర్తిగా స్తంభించింది. ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తున్న లారీలను అసోసియేషన్ల నాయకులు, లారీ యజమానులు అడ్డుకుని నిలిపేస్తున్నారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గించాలని, తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పేమెంట్ విధానం అమలు చేయాలని తెలంగాణ లారీ ఓనర్స్, దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం డిమాండ్ చేస్తున్నాయి. సమ్మె కారణంగా హైదరాబాద్కు రాకపోకలు సాగించే సుమారు 5,000 లారీలను ఎక్కడికక్కడే నిలిపేశారు. 500 లారీల బియ్యం, 200 లారీల ఉల్లి, అల్లం, వెల్లుల్లి తదితర సరుకులు రవాణా నిలిచిపోయాయి. అత్యవసర వస్తువులైన పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ రవాణా మాత్రం ఎప్పట్లాగే కొనసాగుతుండటంపై కాస్త ఊరటనిస్తోంది. మరోవైపు లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో జనం బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య తేడా కూడా ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 8 గంటల దగ్గర నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు వాతావరణం ఇప్పుడు కొలువును కల్పిస్తోంది. వేడిగాలు అందరినీ వణికిస్తున్నాయి. 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పిల్లలు, పెద్దలు అల్లాడిపోతున్నారు. ఓవైపు విపరీతమైన ఉక్కపోత, మరోవైపు వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం పూట జనం బయటకు రావడం లేదు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మధ్య భారతంలో కొనసాగుతున్న వడగాల్పుల ప్రభావంతో ఉత్తర దిశ నుంచి వేడిగాలుల తీవ్రత అధికంగా ఉంది. చాలా చోట్ల సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాయువ్య మధ్య భారతం నుంచి వడగాల్పులు వీస్తున్నందున ఆ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు పెరుగుతున్న ఎండలతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. వృద్ధులతో పాటు చిన్నారులు, గర్భిణీలు ఎండలో తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. కర్ణాటకలో మరోసారి ఇసుక మాఫియా ఆగడాలు తెరపైకి వచ్చాయి. ఇసుక మాఫియా తమను చంపేందుకు ప్రయత్నిస్తోందని ఉడిపి డిప్యూటీ కమిషనర్ ప్రియాంక ఫ్రాన్సిస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలు రవాణాకు వ్యతిరేకంగా దాడులు నిర్వహించడంతో మాఫియా తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రియాంక ఫ్రాన్సిస్ ఆరోపిస్తున్నారు. తనతో పాటు అసిస్టెంట్ కమిషనర్ కు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకృష్ణుడిని లెజెండరీ యూట్యూజర్ అంటూ కామెంట్ చేసిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోయిడాలోని ఆయన ఇంటి ముందు కొంతమంది ఆందోళనకు దిగారు. ప్రశాంత్ భూషణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన కారుపై నల్లింకు జల్లారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి బరి తెగించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భారత సైన్యాన్ని రెచ్చగొడుతూ కాల్పులకు దిగింది. జిగ్వార్ ఏరియాలో పాక్ బలగాలు భారీ స్థాయిలో కాల్పులకు దిగాయి. అప్రమత్తంగా ఉన్న భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ప్రస్తుతం దిగువార్ సరిహద్దుల్లో ఉద్రిక్తంగా ఉంది. గ్రెనేడ్స్ తీసుకెళ్తున్న ఆర్మీ జవాను జమ్మూ కాశ్మీర్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. డార్జిలింగ్ కు చెందిన సైనికుడిని శ్రీనగర్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు. నదుల్లో చేపలు పట్టేందుకు వీలుగా పేలుడు జరిపేందుకు గ్రెనేడ్స్ ను తీసుకెళ్తున్నట్లు సదరు జవాన్ చెబుతున్నారు. కొంతమంది జూనియర్ లెవెల్ ఆఫీసర్లు తనతో ఈ పని చేయించినట్లు విచారణలో చెప్పారు. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరగడంతో పాకిస్తాన్ కదింపులకు పాల్పడడంతో కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. హోంశాఖ ఉన్నతాధికారులతో పాటు జాతీయ భద్రతా సలహాదారులు ఈ భేటీకి హాజరుకానున్నారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలకు చెక్ పెట్టే పనిలో పడింది కేంద్ర ఎన్నికల సంఘం. కొత్త తరం ఈవీఎంల కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేస్తోంది.
M3 రకం ఈవీఎంలను వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి సమకూర్చుకోవాలని భావిస్తోంది. ఈ మెషిన్లను ట్యాంపరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే అవి పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా లోపాలుంటే తనకు తాను సరి చేసుకునే పరిజ్ఞానం కూడా ఈ మెషిన్లకు ఉంటుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఈవీఎంలలో ఈ పరిజ్ఞానం లేదు. వీటి తయారీ బాధ్యతను ECL BEL అప్పగించింది ఈసీ. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న ఈవీఎంలలో ఎక్కువ 10 ఏళ్ల క్రితం తయారు చేసుకునే, తర్వాత కొన్ని కొనుగోలు చేసిన అవి కూడా పాత పరిజ్ఞానంతోనే ఉన్నాయి. 2018 నాటికి అంటే సార్వత్రిక ఎన్నికలకు 7 ఏళ్ల ముందుగా వీటిని సమకూర్చుకోవాలని ఈసీ లక్ష్యంగా పెట్టుకుంది. 2006 ముందు కొనుగోలు చేసిన సుమారు 9.5 లక్షల ఈవీఎంలను కొత్త వాటితో భర్తీ చేయాల్సి ఉంటుంది. కొత్త వాటి కొనుగోలుకు సుమారు 2,000 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా.